తుమలం పెళ్లి సంగతన్న పెళ్లి ముచ్చట పెళ్లి ముచ్చట పెళ్లి చేసుకున్నా లేకపోతే మా నాయన గారు ఇష్టపడ్డది అప్పుడు ఎవరు ఇష్టపడితే చేసుకునేది ఉన్నది ఇవ్వ నాకేం తెలుసు అప్పుడు లవ్ మ్యారేజ్ లవ్ చేసుకున్నా అచ్చా అయితే మీరు ఇష్టపడ్డది వద్దన్నారా నాయనమ్మ గిట్లా అప్పుడు ఇష్టం పడేది కానీ వద్దంటారు కదా ఇప్పుడు ఇంట్లో పిల్లలు పెట్టుకుని ఎట్లా అంటే ఇంకా ఒప్పుకున్నా ఇంకేం చేయాలి మనసు నమ్ముకున్నారు మీరు అది ఇప్పుడు ఇంట్లో నాకు కొట్లాట పెట్టి రాజకీయాలకు ఎట్లా అసలు ఆ థాట్ ఎట్లా చూస్తే మీరు మంచి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఎన్టీ రామారావు గారు నాగర్ కర్నూలుకి వచ్చిండు కరెక్ట్ 82లో దీపావళి పండుగ నాటే వచ్చిండు నాగర్ కర్నూలుకి వచ్చినప్పుడు నేనే ఆర్గనైజ్ చేయమన్నారు చేసిన చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చిండ్రు దీపావళి పండుగ అనేది కూడా లెక్క పెట్టకుండా ఆయన చూస్తేందుకు ఒక 50,000 మంది వచ్చి ఉంటారు అంటే నేను 82లో మార్చి 29 పార్టీ పెట్టినాడు కూడా వచ్చి ఇక్కడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసిన అంటే మీకు చిన్న ఉద్దేశం అయితే ఉండే పార్టీలో చేరదామని చెప్పి నేను చెప్తున్నాను కదా ఆ రోజు తెలంగాణ ఉద్యోగంలో ఉన్నాం కాలేజీ లైఫ్ అంతా నా కాలేజీ పాలిటిక్స్ లో ఉన్నాం దీంట్లో మా కుటుంబం కూడా రాజకీయంగా ఉన్న కుటుంబం కాబట్టి రాజకీయాల్లో కూడా నేను తెలుగుదేశాన్ని ఆ రోజు అభిమానించి ఎన్టీ రామారావు నాన్న పార్టీలో చేరడం జరిగింది కలవగానే పార్టీ టికెట్ ఇచ్చారా మీరు 83లో పార్టీ టికెట్ ఇచ్చింది కానీ కేవలం అంటే లెక్కపోటైతే నేను ఓడిపోలేదు అక్కడ విఎన్ గౌడ్ అని జిల్లా పరిషత్ చైర్మన్ మీద పోటీ చేశాను నేను నన్ను 52 ఓట్లతో ఓడిపోయిందని చెప్పి డిక్లేర్ చేసినారు కానీ నాకే ఓట్లు ఎక్కువ ఉన్నాయి అప్పుడు అన్ని ఎంప్లాయీస్ ఓట్లన్నీ వాళ్ళే తీసుకొని దట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ వాళ్ళే ఒక్కడే మొత్తం అందరి సంతకాలు ఒక్క అటెస్ట్ చేసిండు అవన్నీ తప్పు అవి ఆ రోజు అక్కడ లేనోడు సంతకాలు పెట్టిండు వేరే దగ్గర డ్యూటీలో ఉన్నోళ్ళు కూడా కానీ ఇంకా అది అట్లా పోయింది మళ్ళీ ఎంబడి నాకు 85లో మళ్ళా ఎలక్షన్స్ వచ్చినాయి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన ఇవ్వలే కరువు మంత్రి ఇచ్చి ఏ మంత్రి అన్నా కరువు మంత్రి అంటే అదేంది స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అని మంత్రులతో సమానంగా స్థాయిలో కరువు మంత్రి అని ఒకటి కొత్తది క్రియేట్ చేసిండు ఎన్టీ రామారావు అప్పుడు నేను కేసీఆర్ ఇద్దరం కూడా కరువు మంత్రులే మా లైఫ్లో